నమస్తే అండి. పప్పుచారు కానీ సాంబార్ కానీ చాలా త్వరగా కావాలంటే ఇలా చేయండి. పప్పు కడుక్కుని మనము ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు కదా, ఇక్కడైతే 2.5 గ్లాసులు నీళ్ళు పోసుకుని కొద్దిగా పసుపు వేసి కుక్కర్ మూత పెట్టాలండి. తర్వాత ఇంకొక స్టవ్ మీద ఏం చేస్తారంటే కూరగాయ ముక్కలు మీకు ఏం కావాలో అవి దీనిలో వేసుకుని కుక్కర్లో చింతపండు పులుసు తగినంత ఉప్పు కారము కొద్దిగా పసుపు కూడా వేసుకుని మూత పెట్టేసి 2 విజిల్స్ రానివ్వాలి. పప్పేమో 4 విజిల్స్ రానివ్వాలని చూసారు కదా, 2 ఒకేసారి పెట్టేశాను. అంతే రెండు 4 విజిల్స్ వచ్చాయి కదా. ఇంకా పప్పు మెత్తగా ఉడికిపోతుంది, దీన్ని గ్రైండ్ చేయక్కర్లేదండి, గరిటెతో మెరిపితే చాలు. మరీ మెత్తగా చేసినా కూడా బాగుండదండి. ఇప్పుడు పప్పు ఇలా ఉడికింది చూసారా ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు ఇవేమో ముక్కలు కూడా బాగా ఉడికాయండి. 2 విజిల్స్ వలన చక్కగా ముక్కలు మెత్తబడి ములక్కాడలు విడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు మీరు తగిన నీళ్లు పోసుకోవాలి. తాలింపు వేసుకోవాలండి. తాలింపులో వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేస్తాం కదండి, మిర్చి, కరివేపాకు వేసుకుని కలిపి ఒక 2 నిమిషాలు మరగనివ్వాలి. పప్పుచారు రెడీ అయిపోయిందండి. మీకు సాంబార్ కావాలంటే సాంబార్ పొడి వేసుకుని మరి ఇంకొక నిమిషము మరిగించండి. ఎంత బాగుంటుందండి, చివరిలో కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు కదా.